ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. మున్సిపల్ రెవెన్యూ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన అదనపు కలెక్టర్ చంద్రయ్య, రెవెన్యూ విభాగంలో పేరుకుపోయిన దరఖాస్తులు మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ చంద్రయ్య, తాండూరు మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారుల పనితీరుపై వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ చంద్రయ్య తాండూరు ఆర్డీఓ మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ అశోక్ కుమార్తో కలిసి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కార్యాలయంలోని పౌరసేవల విభాగాన్ని పరిశీలించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే జనన మరణ ధృవీకరణ, మంజూరు పత్రాలు ఏ విధంగా అందజేస్తారని అక్కడ విధుల్లో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్తో అడిగి నిబంధనల ప్రకారం పౌర సేవలను అందించాలని అన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో గల మోటివేషన్ అసెస్మెంట్ ఆలస్యంపై రెవెన్యూ అధికారులను పిలిచి వాటి వివరాలపై ఆరా తీశారు. రెవెన్యూ విభాగంలో దాదాపు 500కు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉండడంతో కలెక్టర్ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. దీంతో 15 రోజుల్లో పూర్తిగా దరఖాస్తులను పరిశీలిస్తామని ఆర్ఓ ఆర్ఐలు అదనపు కలెక్టర్తో తెలిపారు. త్వరగా పూర్తి చేసి దరఖాస్తులను పరిశీలించాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య వారికి ఆదేశించారు. లేదంటే రెవెన్యూ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు అదనపు కలెక్టర్ చంద్రయ్య విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే కొత్త మున్సిపల్ భవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని పనులు పూర్తవుతాయని అన్నారు. అంతకుముందు తాండూరు సమీపంలో మున్సిపల్ డంపింగ్ యార్డును పరిశీలించినట్లు తెలిపారు. అలాగే తాండూరు ఆర్డీఓ ఇన్ఛార్జ్ కమిషనర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, గతంలో కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులు చేయని వారికి నోటీసులు అందజేయడం జరిగిందని తెలిపారు. స్పందించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడుతున్నట్లుగా తెలిపారు. దానిలో బాగానే మీ ఆఫీస్కి వచ్చి యాక్చువల్గా బర్త్ అండ్ డెత్ రిజిస్టర్ అంటే యాక్చువల్లీ ఆగిపోయినాయి అని ఏం ఆగిపోలేదు. ఆన్లైన్ అడిగినా కూడా ఆన్లైన్ పని చేయట్లేదు. ఇస్తున్నారు కదా సర్టిఫికెట్లు, రోజు డైలీ ఇస్తున్నారు కదా. లేదు, ఎప్పుడైనా సిస్టమ్ ఏదన్నా అక్కడ వాళ్ళకు సర్వీస్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆఫ్ చేస్తుంటారు కదా. నేను జనరల్గా అయితే అట్లా ఏముండదు, ఇస్తున్నారు. చూసాను నేను రిజిస్టర్ కూడా. అంటే కాకపోతే వాళ్ళు ఏం చేయాలంటే ఇచ్చిన అప్లికేషన్ అన్నిటికీ ఒక అక్నాలెడ్జ్మెంట్ టైప్లో ఒక రిజిస్టర్లో ఇన్వాల్వ్ సెక్షన్లో రాయించి ఇవ్వమని చెప్పాను. మిగతా అన్నీ వస్తున్నాయి ఎక్సెప్ట్ బటన్ దగ్గర జరగలేదు. సో అమ్మాయి కూడా చెప్పాయి చూస్తే ఇన్వాల్వ్ ఎంటర్ చేయడానికి మీ దగ్గర రావాలది. వస్తే అప్పుడు ఆ కాగితము ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. దాని ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ దాని ప్రకారం చేయాలి. ఇప్పుడు ఎవరో చెప్పిన చెప్పి ముందించి ఎవడో ఇచ్చినందుకు నెలలో దానికి కూడా కాకుండా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఏదైతే దరఖాస్తు ఉంటుంది దాన్ని బట్టి చేయాలని చెప్పాను. మోటివేషన్ విషయంలో మోటివేషన్ కూడా ఇప్పుడు ప్రధానంగా అదే చేశాను. మోటివేషన్ చేయడం పోక మూలంగా రెండు రకాలుగా మున్సిపాలిటీ, ఒకటికి స్కిల్లు పాత అమ్ముకున్నవాడు ఎవడో వాన్పేర్ అట్లే ఉంటుంది. ప్లస్ ఆ ఇంటికి పోయి చూస్తే కొత్తోడు ఉంటాడు, వాడు ట్యాక్స్ కట్టమంటే నా పేరు చేస్తే వాడు కట్టాను ఉంటాడు. లేదా ట్యాక్స్ పాతది ఎప్పుడూ జమాన కాలంలో ఉండదని అది రివేజ్ కాకుండా ఉంటుంది. ప్లస్ మొటేషన్ కాకపోవడం మూలంగా రికార్డ్ అప్డేట్ కాదు. అవుతున్నాయి కానీ స్లో అవుతుంది అది చెప్పాను. ఇప్పుడు అది కూడా పాతవి కూడా ఉన్నాయంటే అంతకుముందు నేను రాకముందు కూడా ఇచ్చినా సార్, అవన్నీ కొన్ని చేయలేదు. అదంతా ఫస్ట్ కమ్ ఫస్ట్ టైం ఉండాలమ్మా. ఎప్పుడైనా సరే 2020 నుంచి మొదలుగా అయిపోయినా కూడా 2021కి వెళ్ళాలి. మీరు అలా కాదు మొత్తం తీసి లిస్ట్ అవుట్ చేసి దాని ప్రకారం బిల్ కలెక్టర్కి ఇచ్చి వెరిఫై చేసుకుంటే కరెక్ట్ ఉందా లేదా చూడాలి అని చెప్పాను. ఎన్ని రోజులు చేస్తామని ఒక
ఒక 1 మంత్ అని చెప్పారు. ఆల్రెడీ ఆడియో కూడా చెప్పారు వాళ్ళు. లాస్ట్ మంత్ అంతకన్నా ముందు మీరు 230 ఆసారే ఉన్నాడు. అదే దానిలో మళ్ళీ ఒక స్పెషల్ లెవెల్ పెట్టి మొత్తం క్లియర్ చేయించమని చెప్పారు. ఎందుకంటే మున్సిపల్ ఆఫీస్ అనగానే ఫస్ట్ ఏంటంటే జనాలందరూ పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పని అవసరం చేసి ఇక్కడి నుంచి ఎంఆర్ ఆఫీస్ ఫ్లూటింగ్ తక్కువ ఉంటుంది, మిగతా బయట ఇద్దరు వేరే ఉంటుంది. సో పబ్లిక్ మనం ఏం చేయాలంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే మనం ఎవరికైనా కాగితం ఇచ్చినట్టు మన మున్సిపాలిటీలో వాడికి అరే మా కాగితం ఉన్నది పోలేదు సరే పని వారం రోజులు చేసేది 10 రోజులు అయిన లేదు కానీ కాగితం అనేది ఉండాలనేది కూడా ఉండాలి కాన్ఫిడెన్స్. ఆ కాగితాలు మళ్ళీ దిపో మళ్ళీ దరఖాస్తు మళ్ళీ వేయదుపో అని అనేది కావద్దు. ఇప్పుడు వీళ్ళకి దరఖాస్తు ఇచ్చారు, అట్లీస్ట్ ఎంట్రీ అయి ఉంది, అర్థమైంది. ఆ కాగితం ఎంట్రీ కాకుండా ఉంటే కూడా దానికి ఇక మనం అంటే పబ్లిక్ ఏమి ఇస్తాం మనం, కాబట్టి అది కావాలని చెప్పాము. సో అందుకొరికే అది కూడా మన అడ్డు గారు కూడా చెప్పాను. ఈ కొత్త మున్సిపాలిటీ పనులు మొత్తం ఒక 10% మిగిలింది కదా, 5% మిగిలింది మిగిలింది ప్లస్ కొద్దిగా అది చేసేదండి. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.